తెలంగాణలో రోజు రోజుకి తీవ్రమవుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 రోజులుగా కార్మికులు సమ్మెలో ఉండటం, ఇప్పటికే 2 కార్మికులు బలిదానాలకు పాల్పడటం, ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్ష పార్టీలన్నీ జెండాలను పక్కన పెట్టి మద్దతు ఇస్తుండటం, ఈ విషయం గవర్నర్ వద్దకు వెళ్లటం వంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై సమ్మెను పరిష్కరించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్లలో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం మినహా మిగతా వాటిలో చాలా వరకు ప్రభుత్వం చేయగలిగినవే ఉన్నాయి. అయితే ఆర్టీసీ కార్మికులు చర్చల మధ్యలో నుండి బయటకు వచ్చేయడం, దసరా పండగకు ముందు సమ్మెకు వెళ్లడం వంటి చర్యలతో ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం వ్యతిరేకత పెంచుకుంది. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని ప్రకటించి కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే దిశగా ఆలోచనలు చేసింది. అన్ని విధాలుగా ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి పెంచింది. కానీ కార్మికులంతా ఒక్కతాటిపై నిలబడి సమ్మె చేస్తున్నారు. దీంతో రోజురోజుకు సమ్మె ఉధృతమవుతుంది. ఆర్టీసీ కార్మికులకు టీఆర్ఎస్, మిత్రపక్షమైన ఎంఐఏ మినహా అన్ని పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా కార్మికులకు అండగా నిలిచాయి. ప్రజల్లోనూ కార్మికుల పట్ల సానుభూతి పెరుగుతుంది. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డం మరింత కలిచివేస్తుంది. ఈ ఘటనలు తెలంగాణలో ఉద్వేగ పరిస్థితులకు కారణమయ్యాయి. దీంతో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ఆర్టీసీ కార్మికులు సైతం గవర్నర్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఈ పరిణామాలతో సమ్మెను పరిష్కరించాల్సిన ఒత్తిడి ప్రభుత్వంపై పెరుగుతుంది. దీంతో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఎంపీ కేశవరావు జోక్యం చేసుకున్నారు. సమస్య మరింత తీవ్రతరం కాకముందే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరిష్కారం దొరకాలని ఆయన ఆకాంక్షించారు. కార్మికులను చర్చలకు ఆయన ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆర్టీసీ కార్మికులతో మధ్యవర్తిత్వం జరిపే బాధ్యతను కేకేపై పట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన మంగళవారం ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు సైతం కేకే మధ్యవర్తిత్వానికి ఓకే అంటున్నారు. ఆయన చొరవ తీసుకొని చర్చలు ప్రారంభించాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. చర్చలకు ఆర్టీసీ కార్మికులు సరేనంటున్నారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికులు చెరోమెట్టు దిగినట్టయింది. దీంతో త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.